వెల్కమ్ టు నన్నమ్మస్ కిచెన్. ఈరోజు గెజ్జేశ్వరము చేసినాము. ఇది అందరికీ వస్తుంది చేసేకి. ఇదేమి ఇది చేసినాము. ఇది కమలం చేయాలన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ రెండు వదిలేసి ఇక్కడ పెట్టుకోవాలి. మరి ఇక్కడ ఇక్కడ కూడా రెండు వదిలేసేయాలి. మరి ప్రతిదానికి అట్లా టూ అట్లా వదిలిపెట్టేసేసి ఇట్లా వేసుకోవాలి. మేము చాలా కష్టపడినా నేను నేర్చుకోనేకి, మరి మీకు బాగులు కాగేసేది అట్లా నేర్పిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కటి రెండు ఇక్కడ ఇటు చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా వేసినాము కదా ఇది. మరి ఇంకా ఒక లైన్ రావాలన్నమాట. ఇది ఇట్లా ఉంది కదా. ఇది ఇట్లా మరి రెండు వదులుకోవాలి. ఇక్కడ ఇక్కడ మరి ఇక్కడ టూ వదులుకోవాలి. మరి ఇక్కడ అట్లే వదులుకోవాలి. ప్రతిదానికి ఇట్లా రెండు రెండు కరెక్ట్ వదులుకున్నామంటే కమలము. ఇది సత్యనారాయణ స్వామి పూజలకి, దేవాళ్ళకి, మా ఊరులోన పల్లెటూరు కంపల్సరీ వత్తే అయిపోకుండా చేస్తూ ఉండలేదు. ఇప్పుడు వాళ్ళు అన్నీ ఊరికే గెట్ చేస్తామని ఒక లైన్ వేసేస్తారు. మీకు చూపిస్తూ ఉన్నాము, జ్ఞాపకార్థము ఉండాలా అని చెప్పేసి ఇట్లా చూపిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా చేసినాం కదా. ప్రతి ఒక్కదానికి ఇట్లా కమలం మధ్యలో తణుకులు కరివించుకోనాలి. ఇట్లా ప్రతి ఒక్కదానికి ఇట్లా కమలం కరివించుకోనాల. ఇట్లా తణుకులు అవి ప్రతి ఒక్కటి కరివిచ్చేసినాం. ఇట్లా ఇట్లా చిన్నగా చిన్నగా గజ్జికి వచ్చేసేసి ఒక చిన్న తణుకులు కరివించాల. పైన దానికైతే పెద్ద కరివించాలన్నమాట. ఇట్లా ఉంటుంది. ఇప్పుడు గమ్మంతా కరివిచ్చేసినాక దాన్ని బోర్లు వేసేసి చిన్న పేపర్ ఇట్లా జంపుకు తీసుకోనాలి. తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసి దండలాగా ఇట్లా చేసుకోనాలి. ఇక్కడంతా చేసిన తర్వాత అక్కడక్కడ గమ్మేసి కరివిచ్చేస్తే పేపర్కి పత్తికి అంతా సెట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఇట్లా తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటే ఇట్లా ఉంటుంది. కొంచెం మారిన తర్వాత చీరల బాక్సులు ఉంటాయి కదా, దానికి ఎత్తి పెట్టుకోవాలి. చూడండి, ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.